గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు అగ్నికీలలో అమలాపురం కోనసీమ జిల్లా పేరు మార్చొద్దంటూ చేపట్టిన ఆందోళన హింసాత్మకం. ఏపీ మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీష్ నివాసాలకు నిప్పు, పోలీసుల లాఠీ చార్జి, నిరసనకారుల రాళ్ల దాడి, ఎస్పీ సహా వందల మందికి గాయాలు, గాలిలో 5 రౌండ్ల కాల్పులు. క్యాట్తో ప్రజాస్వామ్య శక్తులకు నూతనోత్తేజం. సదస్సులో ప్రధాని మోదీ, సరికొత్త ఫెలోషిప్లకు సభ్య దేశాల శ్రీకారం. 500 కోట్లతో పైపుల పరిశ్రమ రాష్ట్రంలో ఏర్పాటుకు ముందుకొచ్చిన అలియాక్సిస్. కేటీఆర్ సమక్షంలో ఒప్పందం, నోవార్డీస్ విస్తరణ ప్రణాళిక. రెవెన్యూ శాఖ దోబూచులాట. భూ సమస్యలపై ప్రజావాణికి వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు. విస్తీర్ణంలో కోతలు, పాస్ పుస్తకాల మంజూరుపైనే ఎక్కువ. తహసీల్దారుల వద్దకు వెళ్లమంటున్న కలెక్టర్లు, కలెక్టర్ల దగ్గరకే వెళ్లమంటున్న తహసీల్దారులు, విసిగి వేసారుతున్న బాధితులు. కేంద్రానిది 2-4 ఏళ్ల ధోరణి. రాష్ట్రాల ప్రయోజనాలు పట్టించుకోవడం లేదు. బడ్జెట్ ఇతర రుణాలు ఎలా పరిగణలోకి తీసుకుంటారు? రాష్ట్ర ఆర్థిక శాఖ సుదీర్ఘ లేఖ. శ్రీలంకలో లీటర్ పెట్రోల్ 420, డీజిల్ ధర 400, కిలోమీటర్ ఆటో ఛార్జీ 90 రూపాయలు. పంజాబ్ లో అవినీతి మంత్రిపై వేటు, సీఎం ఆదేశంతో వెనువెంటనే అరెస్ట్. అప్పుడే అప్పులు. కేంద్రం ఆర్బీఐతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం తప్పనిసరంటూ ఆర్ఈసి లేఖ. విద్యుత్ సంస్థల పాత కొత్త రుణాలకు తాజా మెలిక. విద్యుత్ కేంద్రాలకు 200 కోట్ల విడుదల నిలిపివేత. ఇది వివక్ష పూరితం, అసంబద్ధం. తెలంగాణ జన్కో ధ్వజం. ఇప్పుడు సాక్షి. కాదనకుండా వైద్యం. రోగులకు అత్యవసర చికిత్స నిరాకరించడానికి వీల్లేదు. అంబేద్కర్ పేరుపై అగ్గి. కోనసీమ జిల్లాకు బాబాసాహెబ్ పేరును వ్యతిరేకిస్తూ కుట్రకు తెరలేపిన కొన్ని వర్గాలు. అమలాపురంలో పథకం ప్రకారం విధ్వంసం, దళిత బీసీ నేతలే టార్గెట్. వ్యవసాయ మినహా అన్నింటికీ ప్రీపేడ్. రివ్యాంప్ డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ స్కీమ్ లో చేరడానికి రాష్ట్రం సుముఖత. కేంద్రానికి తెలిపిన రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ. కేబినెట్ ఆమోదం కోసం డీపీఆర్ సమర్పించినట్టు వెల్లడి. సీఎం కేసీఆర్ అంగీకరిస్తేనే ఇందులో చేరికకు వీలు. చేరితే 26 లక్షల వ్యవసాయ పంపు సెట్లకు మినహా, మిగిలిన వినియోగదారులందరికీ ప్రీపేడ్ స్మార్ట్ మీటర్లు. ఎమర్జింగ్ టెక్నాలజీ రెండంచుల కత్తి. దావో సదస్సులో మంత్రి కేటీఆర్. టెక్నాలజీతో కలిగే లాభ నష్టాలపై ప్రభుత్వాలకు అవగాహన ఉండాలి. ఆధునిక సాంకేతికతపై ప్రజలకు భరోసా కల్పించాలి. తెలంగాణలో ఆశీర్వాద్ పైప్స్ 500 కోట్ల పెట్టుబడి. 500 మందికి ప్రత్యేక ఉపాధి కల్పించనున్న సంస్థ. ఏపీ సీఎం వైఎస్ జగన్ తో భేటీ అయిన కేటీఆర్. సోదరుడు వైఎస్ జగన్ తో భేటీ. నవ సంకల్పంతో ముందడుగు. చింతన్ శిబిర్లో తీసుకున్న నిర్ణయాల అమల్లో భాగంగా కాంగ్రెస్ అధిష్టానం 3 ప్రత్యేక గ్రూపులను ఏర్పాటు చేసింది. పంజాబ్ లో మంత్రిపై వేటు, అరెస్ట్. అవినీతి ఆరోపణలపై పంజాబ్ ఆరోగ్య శాఖ మంత్రి విజయ్ సింగ్లను సీఎం మాన్ కేబినెట్ నుంచి తప్పించి అరెస్ట్ చేయించారు. టీపీసీసీ మేధోమదనం. ఏఐసీసీ తరహాలోనే టీపీసీసీ కూడా మేధోమదనం కార్యక్రమాన్ని నిర్వహించనుంది. వచ్చే నెల 1-2 తేదీల్లో టీపీసీసీ కార్యవర్గం, పీఎస్సీ సభ్యులు, మాజీ మంత్రులు, డీసీసీ అధ్యక్షుడు వర్క్షాప్ నిర్వహించాలని ఆ పార్టీ నేత నిర్ణయించారు. బేగంపేటలో మోదీ స్వాగత సభ. అది ప్రార్థనాలయం కాదు, చారిత్రక కుతుబ్ మినార్ ప్రార్థనాలయం కాదని, దాన్ని ఏ విధంగానూ మార్చబోమని పురావస్తు శాఖ కోర్టుకు తెలిపింది. విలువైన భాగస్వామ్యం. భారత్ అమెరికా బంధాన్ని పరస్పర విశ్వాసంతో కూడిన విలువైన భాగస్వామ్యంగా మోదీ అభివర్ణించారు. ఇప్పుడు ఆంధ్ర జ్యోతి. బగ్గుమన్న కోనసీమ జిల్లా పేరు మార్పుపై ఆందోళన హింసాత్మకం. రాళ్లదాళ్లు, దహనాలతో అట్టుడికిన అమలాపురం. మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీష్ ఇండ్లకు నిప్పు. 2 ఆర్టీసీ బస్సులు, 1 ప్రైవేట్ బస్సు దహనం. అడ్డుకునేందుకు లాఠీతో విరుచుకుపడ్డ పోలీసులు, పరస్పర రాళ్లదాడులు, ఎస్పీ సహా పోలీసులకు గాయాలు. పంజాబ్ మంత్రి సిగ్లా, అరెస్ట్. అవినీతి ఆరోపణపై వేటు. ముఖ్యమంత్రి మాన్ సంచలన నిర్ణయం. నకిలీ విత్తనాలపై ఉత్తుత్తి దాడులు. దందా నియంత్రణలో వ్యవసాయ శాఖ విఫలం. 3 రోజుల స్పెషల్ ఒక్క కేసు నమోదు. కొండంతవి ఎల్కన్ పట్టిన టాస్క్ ఫోర్స్. 500 జరిమానా విధించి వదిలేస్తున్న వైనం. 5 ఏళ్లలో 75 లైసెన్సులు రద్దు. రైతులకు నష్టం. మరింత ముందుకు నైరుతి ఋతుపవనాలు. రాగల 2 రోజుల్లో తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు. 7 ఏళ్ల చిన్నారి కళ్ళు ఎదుటే తండ్రిపై కాల్పులు. కశ్మీర్ ఉగ్రవాదుల చేతిలో కానిస్టేబుల్ మృతి. కృత్రిమ మేధతోనే సమర్థ పోలీసింగ్. డేటా భద్రత, ప్రజల విశ్వాసమే అసలు సవాల్. ప్రపంచ ఆర్థిక సదస్సులో కేటీఆర్. రైతుల ఆదాయం పెంపునకు తెలంగాణ సర్కార్తో కలిసి పనిచేస్తాం. జగ్గి వాసుదేవ్. ద్రవ్యోల్బణానికి దారితీస్తున్న చమురు ధరలు. దావోస్ లో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి. నర్సులకు రాత పరీక్ష. ఏఎన్ఎం మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ తదితర పోస్టులకు. వైద్యుల మినహా 6, 8, 10 పోస్ట్ రాత పరీక్ష ద్వారానే భర్తీ. జేఎన్టీయూకి ఆ బాధ్యత. ప్రతి 6 నెలలకు 2.5 మార్కుల వెయిటేజ్ ఇవ్వాలని నిర్ణయం. తొలిసారి అవుట్ సోర్సింగ్ వారికి కూడా. గరిష్టంగా 20 మార్కుల నెలలో నోటిఫికేషన్. రాత పరీక్ష తర్వాత ప్రక్రియ బోర్డుదే. కలిసి నడుద్దాం. ప్రపంచ భద్రతపై మోదీ, బైడెన్ కీలక నిర్ణయం. వారంలో స్పష్టత. అప్పులపై కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శితో రామకృష్ణారావు భేటీ. గ్యారంటీ అప్పుల చెల్లింపుపై సమగ్ర వివరణ. కార్పొరేషన్ చెల్లించే సామర్థ్యం ఉందని వ్యాఖ్య. గ్యారంటీ అప్పులను బడ్జెట్ లో కలపడంపై అభ్యంతరం. వారంలో వివరణ ఇస్తామన్న సోమనాథన్. 31న 3,000 కోట్ల అప్పు తీసుకోవడానికి ఇండియన్ అప్పటికీ అనుమతి వస్తుందంటున్న అధికారులు. ఇప్పుడు
వెలుగు. మై బ్రదర్ జగన్ ఫోటోలు ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్, అమలాపురం రణరంగం, కోనసీమ జిల్లా పేరు మార్పుతో అలర్లు, ఏపీ మంత్రి ఎమ్మెల్యే ఇండ్లకు నిప్పు, ఆందోళనకారుల రాళ్ల దాడి, 20 మందికి గాయాలు, అన్ని జిల్లాల్లో రేడియాలజీ హబ్లు, సర్కార్ దవాఖానలోనే అన్ని టెస్టులు ఫ్రీ, మంత్రి హరీష్ రావు, ఎవరు ప్రైవేట్ సెంటర్లకు వెళ్లాల్సిన పని లేదు, 134 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తాం, సిద్దిపేట జిల్లా ఆసుపత్రిలో రేడియాలజీ హబ్ ప్రారంభించిన మంత్రి, అప్పుల బాధతో 2 గుండెపడితో 1 రాష్ట్రంలో 3 రైతులు మృతి, అప్పుల బాధతో మంగళవారం కరీంనగర్ ములుగు జిల్లాలో 2 రైతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు, కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలంలో మరో రైతు వడ్లగుప్ప వద్ద గుండెపోటుతో మృతి చెందాడు. ఎన్నికల వార్తో సోషల్ సైన్యం, సర్వేలు, ప్రచార ప్లానింగ్ అంతా వీళ్ల చేతుల్లోనే, ఎన్నికల నాటికి 100,000 మంది క్యాంపెయినర్లు, పార్టీల లీడర్ల కోసం పుట్టుకొస్తున్న స్ట్రాటజీ సంస్థలు, అభ్యర్థులు పార్టీలతో ఒప్పందాలు, 100,000 నుంచి కోట్లలో ప్యాకేజీలు, 100,000 సంఖ్యలో రిక్రూట్మెంట్లు, ఇప్పటికే లీడర్ల కోసం 10,000 మంది, వీళ్లకు 12,000 నుంచి లక్షల జీతాలు, వాట్సాప్, యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్ వేదికలుగా ప్రచారం. ఇప్పుడు నమస్తే తెలంగాణ. నిమ్స్ దవాఖానాలో జిరియాట్రిక్ విభాగం, వృద్ధుల కోసం ప్రత్యేకంగా ఐసీయూ వార్డు ఏర్పాటు, దక్షిణ భారతదేశంలో 3 కేంద్రంగా రికార్డు, రీజనల్ జియోట్రిక్ సెంటర్ గా మారనున్న నిమ్స్, వాడి పారేసే ప్లాస్టిక్ పై నిషేధం, ఈ ఏడాది జులై నుంచి పక్కగా అమలు చేస్తాం, బయోవ్యర్థాల నిర్వహణ నిబంధనలు కఠినతరం, కాలుష్య నియంత్రణ మండలి సమక్షంలో మంత్రి ఇంద్రకరణ్, పాఠశాల విద్యార్థుల కోసం కెరీర్ గైడెన్స్ పోర్టల్, అర్చకుల కోర్సులు, కాలేజీలు, స్కాలర్షిప్ సమాచారం, యూనిసెఫ్ సహకారంతో విద్యాశాఖ రూపకల్పన, సమాజంలో చీలిక దేశానికి ప్రమాదం, నిరుద్యోగితో భారత్ నంబర్1, పేద మధ్యతరగతి ఆర్థిక భద్రత లేదు, ఆర్థికవేద్ద కౌశిక్ సునిశ్చిత విమర్శలు, నాటి విద్వాంసాలపై చర్చ అర్ధరహితం, చరిత్రను తిరిగి రాయలేం కదా, ఆలయం మసీదు వివాదాలపై ఆధ్యాత్మికవేత్త జగ్గి వాసుదేవ్, తెలంగాణకు ఆశీర్వాద్, 500 కోట్ల పెట్టుబడితో రాష్ట్రంలో పైపుల తయారీ ప్లాంట్, అలియాక్సిస్ గ్రూప్ తో ఒప్పందం, దావస్ లో తెలంగాణకు పెట్టుబడుల వెళ్ళువా. ఇప్పుడు విజన్ ఆంధ్ర. దావస్ లో అపూర్వ కలయిక, జగన్ తో మంత్రి కేటీఆర్ భేటీ, ఆప్యాయంగా పలకరింపులు, 24న హైదరాబాద్ కు ప్రధాని మోదీ, ISB వార్షికోత్సవానికి హాజరు, భద్రతా ఏర్పాట్లు చేపట్టిన పోలీసులు, పర్యావరణ పరిరక్షణకు సీఎం కేసీఆర్ పెద్దపీట, కాలుష్య నియంత్రణ చర్యలు పక్కాగా అమలు కావాలి, బయోవ్యర్థాల నిర్వీన్యంతో కాలుష్యం తగ్గింపు, ఉన్నత స్థాయి సమీక్షలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, 2 వారాల్లో ధాన్యం సేకరణ పూర్తి, గంగుల, స్వదేశీ ఉత్పత్తులతోనే యువతకు ఉపాధి, హైదరాబాద్ అన్ని రంగాల్లో అభివృద్ధి, అరే హోమ్ స్టార్ట్ ను ప్రారంభించిన కిషన్ రెడ్డి, ఆరోగ్య మంత్రిపై అవినీతి ఆరోపణలు, వెంటనే కేబినెట్ నుంచి తొలగించిన సీఎం మాన్, హెల్త్ సిటీగా వరంగల్ అభివృద్ధి, MGM లో సిటీ స్కాన్ ప్రారంభం, పేదలకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం, మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వెల్లడి, భారత్ లో ప్రజాస్వామ్యానికి ముప్పు, వ్యవస్థను అణచివేత దిశగా మోడీ చర్యలు, RSS మోడీతో ప్రజాస్వామ్యానికి ముప్పు, లండన్ పర్యటనలో రాహుల్ విమర్శలు, అమెరికా అధ్యక్షుడు బైడెన్ తో మోడీ భేటీ, ద్వైపాక్షిక సంబంధాలపై ఇరు నేతల చర్చ, దేశంలో కొత్తగా 1,675 కరోనా కేసులు.